గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఏంటంటే అలా కూర్చున్నాను అన్నమాట. మార్నింగ్ ఒక్కొక్కసారి ఏంటంటే మనకేమి చేయబుద్ధి కాదు కదండి, లేవగానే ఒక్కొక్కసారి ఏంటంటే ఫాస్ట్గా ఏదో ఒకటి చేసేస్తాము, ఒక్కొక్కసారి అసలు ఏం చేయబుద్ధి కాదనమాట. మార్నింగ్ లేవగానే అలా కూర్చున్నాను, ఒక 10 మినిట్స్ టీవీ పెట్టుకొని అలాగే కూర్చున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత ఏంటంటే మా అమ్మాయి నిన్న ఈవినింగ్ ఏంటంటే బట్టలు తెచ్చుకుందనమాట షాపింగ్కి వెళ్ళి. బర్త్డే ఉందండి పాపది, వచ్చేసి 11th ఉందనమాట బర్త్డే. దాని గురించి అని తెచ్చి పెట్టేసుకుందనమాట బట్టలు అవి. అవన్నీ ఇంకా తీసి చూపిస్తుందనమాట నాకు. ఇంకా అక్కడ కూర్చొని ఇంకా అదే అనమాట, ఈసారి ఏంటంటే పాపను ఒక్కదాన్నే వాళ్ళ ఫ్రెండ్ తోటి పంపించాము, మా ఇంటి దగ్గర ఉంటారనమాట వాళ్ళు, వాళ్ళతో వెళ్ళి తెచ్చుకుంది బట్టలు అవి. ఇంకా ఎప్పుడైతే నేను మా హస్బెండ్ మా సిస్టర్ వాళ్ళు ఎవరు మన అందరం కలిసి వెళ్ళి తీసుకుంటాము, కాకపోతే ఈసారి ఏంటంటే ఆయనకి ఆఫీస్కి వెళ్ళి కుదరలేదండి, ఇంకా నేను వెళ్ళలేకపోయాను అనమాట. అందుగురించి అని ఇంకా అమ్మాయిని పంపించి తెప్పించేసాము. కలర్స్ అవి బాగున్నాయి, కుర్తీస్ అవి. కాలేజీకి ఏంటంటే పాపకి కుర్తీసే అనమాట, ఇంకా వేరే డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళొద్దు అందుగురించి అని. ఇంకా అవే డ్రెస్సులు ఎక్కువ మట్టికి చూసుకొని తెచ్చుకుంటుంది. అలాగే ఒక జీన్స్ మీద టాప్ కూడా తెచ్చుకుందండి, బ్లాక్ కలర్ బాగుంది. ఇంకా పిల్లలకి ఏంటంటే కాలేజీకి వెళ్ళినప్పుడైనా వేసుకోవడానికి అవుతాయి కదా, అందుగురించి అని. చూసారు కదండి, ఇంకా అది ఈవినింగ్ అయ్యిందనమాట. ఇదేంటంటే మార్నింగ్ లేచాను కదా, ఒక 10 మినిట్స్ అలాగే కూర్చున్నాను అనమాట, ఏమీ చేయలేదు అసలు. 10 మినిట్స్ తర్వాత ఏంటంటే మొన్న ప్లాంట్స్ తీసుకొచ్చాం కదా, అవన్నీ కొంచెము మార్చాను అనమాట. నాకైతే ఫస్ట్ అసలు ఏమీ అర్థం కాదండి, తెచ్చినప్పుడు ఒక ఐడియాతో పెట్టుకుంటాను. మళ్ళీ తర్వాత ఏంటంటే అవి చూస్తే నాకు నీట్గా ఏ ఇది ఇవ్వనే కాదు, వేరే ఏవైనా కూడా ఏ వస్తువైనా కూడా పెట్టిన తర్వాత అక్కడ నీట్గా సెట్ కాలేదు అనిపించింది అనుకోండి, మళ్ళీ అవి మార్చుకుంటాను అనమాట. నాకు అలాగే చెట్లు కూడా అలాగే అనిపించాయి, అవి అక్కడ సెట్ కాలేదేమో అనిపించింది. అందుగురించి ఇక్కడ 3-సీటర్ సోఫా ఉంది కదా, అక్కడ ఏంటంటే అటొకటి ఇటొకటి పెడితే కొంచెం నీట్గా ఉంటుందేమో, మనకి బయట వెలుతురు అనేది కూడా మొక్కల పైన పడుతుంది కదా, అందుగురించి అండి.
ఇదేంటంటే మొక్కల అలా స్టోన్స్ అవి వేయమని చెప్పారు కదా ఉన్నాయండి ఇంట్లో ఇంతకుముందే ఆక్వేరియం కోసం తీసుకొచ్చిన స్టోన్స్ ఉన్నాయి అన్నమాట మీరు చెప్పే వరకు నాకు ఐడియా అనేది వచ్చింది మనకేంటంటే వెంబట బయట తెచ్చుకున్న వాటికంటే ఇంట్లో ఉంటే మనం తొందరగా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు కదా ఇక్కడ ఏంటంటే ఆక్వేరియం షాప్స్ కూడా ఇప్పుడు లేవండి అంతకుముందు ఎక్కువ ఉండేటివి అసలు చాలా రోజులు ఏంటంటే ఇక్కడ అసలు షాప్సే లేవు చాలా షాప్స్ తీసేశారు నాకు అప్పుడు ఐడియా వచ్చింది స్టోన్స్ ఉన్నాయన్నమాట అవి తీస్తాను తీసి మంచిగా క్లీన్ చేసి ఒకసారి ఈ చెట్లలో వేస్తానమాట అవును బాగుంటాయి కదండి అలా నేను కూడా చాలామంది బాల్కనీ వీడియోస్ అవి ఇవి చూస్తుంటాం కదా చాలా బాగా డెకరేషన్ చేస్తారు మనకున్న ఇవి రెండే చెట్లు కాబట్టి వీటినే డెకరేషన్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ చెట్లు పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుందండి కాకపోతే మాకు బాల్కనీ ఏంటంటే ఇట్లా సపరేట్గా లేదు కదా మనకి బెడ్రూమ్లో నుంచి అలా మనది మనకి సపరేట్గా ఉంటే బాగుంటుంది ఇదేంటంటే ఓపెన్గా ఉంది కదా ఇక్కడ ఏం పెట్టుకోవడానికి అంత సెట్ కావన్నమాట అందుగురించే నాకు ఇష్టం ఉన్నా కూడా మళ్ళీ పెట్టుకోలేను అవేంటంటే పెట్టుకుంటే చెప్పాను కదా అవి జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం కాపాడుకోని పెట్టుకొని అవి పాడైపోతే బాధ అనిపిస్తుంది కదా అందుగురించని ఇంకా అదంతా ఫస్ట్ మార్నింగ్ మార్చేసుకుంటున్నానండి మార్నింగ్ ఏంటంటే వీళ్ళంతా పడుకున్నారనమాట ఎవరు ఇవ్వకముందు నాకు ఏంటంటే ఇవి ఇలాంటి సదిరేసుకుంటే ఎలాగో ఇల్లంతా ఊడ్చుకొని వస్తున్నాను కదా అందరు లేచిన తర్వాత అయితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది చేసుకోవాలంటే ఎవరు లేనప్పుడైతే నాకు ఒకవేళ నచ్చలేదు అనుకో మళ్ళీ నేను ఎక్కడ సెట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా మార్నింగ్ ఇవన్నీ ఫస్ట్ సెట్ చేస్తున్నాను సెట్ చేసిన తర్వాత వచ్చేసి అప్పుడు హౌస్ అంతా క్లీన్ చేద్దామని ఇంకా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఆలోపు వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు క్లీన్ చేస్తాను ఒకళ్ళు లేచారంటే మాత్రం కొంచెం వీళ్ళు అడావుడు అయిపోయినాకనే క్లీన్ చేస్తానండి ఎందుకంటే మార్నింగ్ టైంలోనే 2 టైమ్స్ ఇల్లంతా ఊడవలసి వస్తుంది అనమాట మళ్ళీ అంగడి అయిపోతే ఇవేంటంటే కింద వచ్చేసి టైల్స్ వైట్ కలర్ కదా కొంచెం పడ్డా కూడా డస్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అందుగురించని మళ్ళీ డబల్ చేయాలంటే కూడా అంత ఓపిక ఉండట్లేదండి అందుగురించనే కొంచెం లేట్గా అయినా కూడా వీళ్ళంతా కొంచెం అడావుడు అయిపోయిన తర్వాత చేస్తున్నాను లేకపోతే వీళ్ళంతా ఇవ్వకముందైనా చేసేస్తున్నాను అనమాట దానికోసమే ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను కొంచెము ఇంకా సోఫా కవర్లు అవి అయితే ఇప్పుడే మార్వట్లేదండి మామూలుగా ఉన్నాయి మాత్రం అలాగే ఉంచేస్తున్నాను ఉట్టి మొక్కలు మట్టుకే మార్చాను అనమాట ఇవన్నీ మళ్ళీ ఒక 2 డేస్ అయినాక అన్నీ ఒకసారి నీట్గా చేసుకొని మార్చుకోవాలి అందుగురించి ఇప్పుడు ఏం మార్వట్లేదు సరే ఫ్రెండ్స్ వ్లాగ్ అంతా చూడండి వ్లాగ్ కంపల్సరీ నచ్చుతుంది అలాగే పాప షాపింగ్కి వెళ్ళింది కదా షాపింగ్ మాల్ అదే జేఎన్టీ దగ్గర నైట్ టైం ఎలా ఉంటుందో అక్కడ నైట్ టైం అక్కడ షాప్ అక్కడ అన్నీ చూపిస్తుందండి చెప్పులు అవన్నీ అక్కడే తీసుకొచ్చుకుందనమాట ఇంకా ఫోరమాల్లో షాపింగ్ చేసింది కదా అవన్నీ షాప్ అవన్నీ చూడండి మంచిగా నీట్గా క్లియర్గా తీసుకొని వచ్చిందనమాట పాప మీకు కూడా నచ్చుతుంది కలెక్షన్ బాగుందండి కుర్తీస్ అవన్నీ ఎవరైనా అక్కడ దగ్గరగా ఉంటే వెళ్తారు కదా సరే ఫ్రెండ్స్ బ్లాగ్ చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ లేవగానే కొంచెం హౌస్ అంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట మార్నింగ్ ఎలాగో ఊడ్చుకుంటాం కదా ఆ టైంలో ఏంటంటే చెట్లు అవన్నీ కొంచెం సెట్గా అన్నట్టు పెట్టుకోలేదండి తేగానే ఏంటంటే అంత ఐడియా రాదు కదా అందాద ఐడియా తోటి అలా పెట్టాను అనమాట ఇప్పుడు ఏంటంటే కొంచెం మార్చాను అంటే మార్చానంటే ఫిక్స్గా ఉంచుతానని కాదు నాకు మంచిగా అనిపిస్తే డే అంతా నీట్గా చేసిన తర్వాత శుభ్రంగా అనిపించింది అనుకోండి ఉంచుతాను ఒకవేళ లేదంటే మళ్ళీ మారుస్తాను అనమాట ఒకవేళ మీకు మొత్తం రెడీ అయ్యాక ఒకసారి చూపిస్తాను ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో కొంచెం మీకు కూడా ఐడియా వస్తుంది కదా దాన్ని బట్టి నీట్గా చేద్దామని ఇంకా మార్నింగ్ ఊడ్చేటప్పుడే మొత్తం అదంతా చేసేస్తున్నాను అనమాట మళ్ళీ ఒకవేళ నచ్చకపోతే ఏముంది అటు నుంచి ఇటు తీసి పెట్టేసుకోవడమే కదా అంతే అని ఇంకా కిచెన్ చాలా క్లీన్ చేసుకోవాలండి ఇంకా లివింగ్ రూమ్ కూడా ఇంకా అంతా క్లీన్ చేయాలన్నమాట నైట్ ఏంటంటే కొంచెం వారు రావడానికి లేట్ అయిపోయింది ఇంకా నేను బద్ధకంతో ఏం చేయలేదన్నమాట నైటు అందుకే ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది
इपड़े इंक हाउस अंत क्लीन इंका किचन वेयर चलो चूपस्ता अभी चूसम सरना ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను అంత చదరేసుకున్నాను చదురుకున్న తర్వాత వాటర్ ఏంటంటే పైన ఏంటంటే ఫాలిన్ బాటిల్స్ ఏమన్నా మనకి ఖాళీగా ఉంటాయి కదండి దాంతో అయితే స్ప్రే చేయడానికి బాగుంటాయి కదా నేను కొంచెం ఖాళీ ఉంది వేరే బాటిల్లోకి తీసి పెట్టాను అన్నమాట దాంట్లో ఏంటంటే నీటిగా కడిగేసుకొని వాటర్ నింపుకొని పెట్టుకున్నాను వాటర్ తోటి అలా ఆకులపైన మొత్తం మనం స్ప్రే చేసామంటే ఆకులు పచ్చగా మంచిగా అందంగా కనిపిస్తాయి కదా దానికోసం అన్నమాట ఇంకా చెట్టు మొదల్ల దగ్గర ఏంటంటే కొంచెం గ్లాస్ తోటి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తున్నాను ప్లేట్ ఉంది కదా మళ్ళీ ప్లేట్ అంతా నిండిపోతే ఏంటంటే బయటికి వచ్చేస్తున్నాయి అన్నమాట స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ పోసాను బయటికి వచ్చేసాయి అన్ని వాటర్ అవసరం లేదు అనిపిస్తుంది అందుగురించి కొంచెం లైట్ గా ఒక గ్లాస్ తోటి కొంచెం కొంచెం పోసి ఇలా స్ప్రే దానితోటి ఆకులపైన మొత్తం మనం స్ప్రే చేసుకున్నామంటే ఏంటంటే పచ్చగా కొంచెం అందంగా కనిపిస్తాయి అన్నమాట ఆకులు రోజు అలాగే చేస్తున్నానండి ఈ రోజు ఇంకా మీకు చూపిస్తున్నాను అంతే అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి వచ్చి ఈ రోజు ఏమీ లేదండి ఏమీ చేయలేదన్నమాట అందు గురించిని ఇంకా చపాతీ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఇంకా కర్రీ ఉందన్నమాట చికెన్ కర్రీ ఉంది ఆలు కర్రీ రెండు ఉన్నాయి అందుగురించి చపాతీ చేసేస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ కి రెడీ అయిపోతుంది కదా అడిగిన తర్వాత చేస్తున్నాను అన్నమాట డే వచ్చి ఇంట్లో ఏంటంటే అందరూ ఉంటే ఒకటి ఒకరు అడుగుతున్నారు కదా ఫస్ట్ అందరూ ఏది తింటారు అడిగిన తర్వాత చేస్తున్నాను అలా ఒక్కొక్కటి చేసి మళ్ళీ వేస్ట్ చేసేస్తే అంత మళ్ళీ ఎవరు తినారండి ఇప్పుడు నేను ఏంటంటే మార్నింగ్ టైము అప్పుడు ఏం తినట్లేదు అని చెప్పాను కదా జావ తాగుతున్నాను ఇప్పుడు మట్టికి మొన్నటి వరకు ఏంటంటే పప్పాయ పండ్లు అవి తిన్నాను అన్నమాట రెగ్యులర్గా మనం ఒకటే తినాలన్నా కూడా చాలా బోర్ వచ్చేస్తుందండి దాంట్లోనే మనం మార్చుకుంటూ తింటే ఏంటంటే కొంచెం తినాలి అనిపిస్తుంది మనకి చెయ్యాలనిపిస్తుంది నేను ఇప్పుడు వచ్చేసి జావ తాగుతున్నాను ఒక గ్లాసు రాగి జావ తాగుతున్నానండి ఎలాగో మా హస్బెండ్కి చేస్తాను కదా ఇంకా పెసర్లు అవి తింటున్నాను మొలకలు వచ్చినాయి ప్రస్తుతానికైతే పెసర్లు ఒకటే తింటున్నాను అనమాట ఇంకా శనగలు అవి అయితే కొంచెం లేట్ అవుతున్నాయి మొలకలు రావడానికి పెసర్స్ అయితే తొందరగా వచ్చేస్తున్నాయి ఇంకా ఒక్కొక్క డే ఒక్కొక్కలాగా అనమాట ఆ రోజు అది తినాలనిపించకపోతే ఏంటంటే ఏమన్నా పండ్లు అలా ఇంకా వీలకే కదా అన్నీ వేస్ట్ చేస్తే మళ్ళీ ఎవరు తినరు ఇంతకుముందు ఏంటంటే ఏమన్నా ఉంటే నేను తినేదాన్ని కానీ ఇప్పుడైతే ఇంకా ఖచ్చితంగా తినొద్దని తినట్లేదండి అందుగురించి ఇంకా టీ అవి అయిపోయాయి కదా ఇంకా టీ గిన్నెలు అవన్నీ తీసేసి ఇక్కడ పిండి కలిపేసుకుంటాను ఫస్ట్ ఇప్పటి నుంచి బ్లాగ్స్ అయితే చూడండి మంచి మంచి బ్లాగ్స్ అయితే కంపల్సరీ వస్తాయండి మీకు ఇంకా మా పాప బర్త్డే ఉంది నా బర్త్డే ఉంది ఇంకా మనకి నవరాత్రులు ఉన్నాయి అన్ని మంచి మంచి ఫెస్టివల్స్ అవన్నీ ఇంకా స్టార్ట్ అయ్యాయి కదా మీకు మంచి బ్లాగ్స్ తీయడానికి నేను కంపల్సరీ ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ బ్లాగ్స్ అన్నీ మంచిగా ఉంటాయి చూడండి అలాగే నిన్న లైవ్కి వచ్చాము నిన్న ఏంటంటే అనుకోకుండా సడన్గా వచ్చామండి లైవ్కి అత్తయ్య గారిని చూపించమని అడిగారు కదండి చూపించట్లేదు లేరా అని అడిగారు కదా అత్తయ్య గారు ఉన్నారండి నేనేంటంటే వ్లాగ్స్ షూట్ చేసుకునేటప్పుడు కొన్ని
అంత ఇదిగా అడిగి చెయ్యననమాట. ఇంకా సరేలేని ఇంకా అత్తయ్య కూడా మొన్న ఒక ఛానల్ మా బాబు అత్తయ్య చేశారు. ఆ ఛానల్ అయితే చాలా బాగుందండి. మస్తు ఏంటంటే ఫుల్గా ఫన్ను చాలా బాగుంటుంది. నవ్వుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట హ్యాపీగా. ఇంకా అత్తయ్య దాంట్లో ఏంటంటే అత్తయ్య వంటలు అవన్నీ నేను సపరేట్గా పెడతాను. మీకు నచ్చిన వాళ్ళు కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. సరే అండి, ఇంకా పాప షాపింగ్ మాల్ అవన్నీ తీసింది, అవి కూడా కొంచెం చూసేయండి. సరేనా, మీకు పాప బర్త్డే అవన్నీ మంచి బ్లాగ్స్ వస్తాయండి, తప్పకుండా చూడండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు షాపింగ్ మాల్ అవన్నీ అయిపోయాయండి. ఇక్కడ వచ్చేసి జేఎన్టి దగ్గర అనమాట. ఇవి మనకి జేఎన్టి దగ్గర ఏంటంటే షాపింగ్ మాల్స్ దగ్గర అక్కడ సందు మొత్తం అవే షాప్స్ ఉంటాయి కదా, మనకి బయట పెట్టిన షాప్స్ అన్నీ ఇవి అక్కడ అనమాట షాప్ దగ్గర. ఇక్కడ ఐటమ్ బాగుంటుందండి, చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. కాకపోతే ఏంటంటే కొంచెం మనం ఇప్పుడు జాగ్రత్తగా మన దేంటో మనం చేసుకొని మనం జాగ్రత్తగా ఎవరికి తగలకుండా అలా తెచ్చుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఎప్పుడు వెళ్ళాం కదా, ఎప్పుడు ఇక తప్పదు ఇలాంటివి ఉన్నప్పుడు, బర్త్డేస్ ఇవి ఉన్నప్పుడు ఇంకా తప్పవు బయటకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళి జాగ్రత్తగా తెచ్చుకోవాలన్నమాట. చూసారు కదా, కంపల్సరీ బయటకు వెళ్తే ఒక శానిటైజర్ అయితే కంపల్సరీ పెట్టుకొని ఇంకొక మాస్క్ ఎగస్ట్రా పెట్టుకొని వెళ్తే చాలా మంచిదండి. కంపల్సరీ బ్యాగ్లో ఎగస్ట్రా మాస్క్ అయితే కంపల్సరీ పెట్టుకొని వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా మా వారికి ఆఫీస్కి వెళ్ళినా కూడా నేను రెండు మాస్కులు ఏంటంటే ఇంకొక కవర్లో ప్యాక్ చేసి ముందు బ్యాగ్లో పెట్టేస్తున్నాను అన్నమాట. సరే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే ఇదేనండి. ఎలా అనిపించిందో కంపల్సరీ చెప్పండి.